Hi, this is Dr. Kishore, medical oncologist from Mahatma Gandhi Cancer Hospital. Irozu lung cancer diagnosis, staging, and recent updates last 5-10 years lo lung cancer ichina updates just share cheyalani anukuntunnanu. Usual ga lung cancer manki 4 stages lo untai, and stage 1 lo present ayye vallu స్టేజ్ 1-2 లో ప్రెజెంట్ అయ్యే వాళ్ళు 5% ఉంటారు. స్టేజ్ 3-4 లో ప్రెజెంట్ అయ్యే వాళ్ళు 95% దాకా ఉంటారు. ఫైనల్గా బాటమ్ లైన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4లో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. వాళ్ళ సర్వైవల్స్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ లైఫ్ ఉంటుంది అని మీరు రఫ్గా మనం తీసుకుంటే స్టేజ్ 1లో ఉండేవారు 5 సంవత్సరాలు 100లో 90 మంది ఉంటారు. స్టేజ్ 2లో 100లో 5 సంవత్సరాలు ఉండేవారు 60-70 మంది ఉంటారు. స్టేజ్ 3లో 5 సంవత్సరాలు ఉండేవారు 100లో 30-40 మంది ఉంటారు. స్టేజ్ 4లో 5 సంవత్సరాలు ఉండేవాళ్ళు 100లో 5 కన్నా తక్కువ. ఇది పాత రోజుల్లో ఉన్న నెంబర్. బట్ మీరు లాస్ట్ 5-10 ఇయర్స్లో చూస్తే ఈవెన్ స్టేజ్ 4 పేషెంట్లో కూడా 100 మంది డయాగ్నోసిస్ అయితే అందులో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఉండేవాళ్ళు 60-70 మంది. అంటే దెర్ ఇస్ అ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లాస్ట్ 5-10 ఇయర్స్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఈ ఇంత రీసెంట్ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఎలా వచ్చింది అంటే దానికి కొన్ని వేస్ ఉన్నాయి. అంటే ఒక స్టేజ్ 4లో ప్రెజెంట్ అయిన లంగ్ క్యాన్సర్ పేషెంట్ కూడా లైఫ్ని ఇంక్రీజ్ చేయడానికి దెర్ ఆర్ అంటే కొన్ని దారులు ఉన్నాయి. అందులో 3 దారులు నేను మీకు చెప్తాను. 1 మాలిక్యులర్ టెస్టింగ్, 2 మాలిక్యులర్ టెస్టింగ్, 3 మాలిక్యులర్ టెస్టింగ్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే లంగ్లో మెయిన్గా ఈవెన్ స్టేజ్ 4 పేషెంట్లో కూడా లైఫ్ని పాత రోజుల్లో 5 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు 5 గురు ఉంటే ఇప్పుడు కొత్త రోజుల్లో 5 సంవత్సరాలు ఉండేవారు 60-70 మంది దాకా ఉంటున్నారు. ఇది మాలిక్యులర్ టెస్టింగ్ అని చేస్తారు యూజువల్గా. ఇందులో రఫ్గా మీకు అంటే నేను ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్కటి చెప్పట్లేదు, బట్ రఫ్గా 7-10 జీన్స్ చెక్ చేస్తారు. ఇందులో మోస్ట్ కామన్ అంటే ఒక 2-3 వెరైటీస్లో పాజిటివ్ కానీ వస్తే వాళ్ళ లైఫ్ డ్రగ్ తీసుకోగలిగితే ఆల్మోస్ట్ క్రాసింగ్ ద 5 ఇయర్స్. అండ్ 1 మోర్ మోస్ట్ కామన్ వెరైటీ ఉంటుంది ఈజీఎఫ్ఆర్. ఇందులో ఈవెన్ వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ క్రాస్ చేయొచ్చు అవైలబుల్ డ్రగ్స్ కానీ తీసుకోగలిగితే. ఈవెన్ మాలిక్యులర్ టెస్టింగ్ చేసిన తర్వాత కూడా అన్ని ఈ 7-10 మాలిక్యులర్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా సరే ఇమ్యునోథెరపీ అనే ఆప్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఈవెన్ ఇమ్యునోథెరపీలో కూడా కొన్ని స్కోర్స్ చెక్ చేస్తారు. ఆ స్కోర్ కానీ ఎక్కువ ఉంటే ఈవెన్ విత్ దట్ ఆల్సో పేషెంట్స్ దే ఆర్ ఆల్మోస్ట్ క్రాసింగ్ 5 ఇయర్స్ ఆఫ్ ద లైఫ్. ఓల్డెన్ డేస్లో లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో ప్రెజెంట్ అయ్యి 5 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళని హార్డ్లీ అంటే 1-2 పీపుల్నే చూసేవాళ్ళం. బట్ యాజ్ ఆఫ్ టుడే ఈ రోజుల్లో ఈవెన్ స్టేజ్ 4లో లంగ్ క్యాన్సర్ ప్రెజెంట్ అయినా విత్ దిస్ అవైలబుల్ అంటే ఈరోజు అవైలబిలిటీలో ఉన్న మాలిక్యులర్ టెస్టింగ్ని కానీ మనం హెల్ప్ తీసుకోగలిగి దానికి టార్గెటెడ్ థెరపీని కానీ మనం పేషెంట్కి ఇవ్వగలిగితే దే ఆర్ ఆల్మోస్ట్ క్రాసింగ్ ద 5 ఇయర్స్. 5 ఇయర్ మార్క్ని క్రాస్ చేయొచ్చు అని నా ఒపీనియన్. ఈవెన్ నా బెస్ట్ సజెషన్ అయితే లంగ్ క్యాన్సర్ స్టేజ్ 3, స్టేజ్ 4 ఫస్ట్ మాలిక్యులర్ టెస్టింగ్ అండ్ దెన్ ట్రీట్మెంట్ డిసైడ్ చేసి అవైలబుల్ థెరపీని కానీ అఫోర్డబుల్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్కమ్ మనం పేషెంట్కి అయితే ఇవ్వగలుగుతాం. ఫైనల్గా నేను కంక్లూజన్లో చెప్పాలనుకున్నది ఏంటంటే లంగ్ క్యాన్సర్ భయపడొద్దు, డయాగ్నోసిస్ చేయండి, స్టేజింగ్ చేయించండి, కన్ఫర్మ్ చేసుకోండి. 1, 2, 3, 4 ఈవెన్ ఎర్లీ స్టేజెస్లో కూడా ఈ రోజుల్లో ఇమ్యునోథెరపీ ఆప్షన్స్ అనే వచ్చాయి సర్జరీకి ముందు సర్జరీకి తరువాత, దానివల్ల కూడా లైఫ్ పెరుగుతుంది. స్టేజ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత లంగ్ క్యాన్సర్ బయాప్సీ, స్టేజింగ్, మాలిక్యులర్ టెస్టింగ్ అండ్ PD-L1 టెస్టింగ్. మాలిక్యులర్ టెస్టింగ్ పాజిటివ్ వచ్చింది దెన్ టార్గెటెడ్ థెరపీ, మాలిక్యులర్ టెస్టింగ్ నెగిటివ్ వచ్చింది ఇమ్యునోథెరపీ, 2 నెగిటివ్ వచ్చాయి దెన్ ఆల్సో
chemotherapy plus immunotherapy, then we are at the best in the world and patients will live longer. Most of the patients will cross more than 5 years.